கற்பித்தினோடு எல்லா உலகும் கண்ணன் படைப்பெனும் நீர் செவ்வே இடக்கணில் நெடுமாலடியார் என்றோடும் நார் துழாய் மலர்காணில் நாரண கழனியிடலும் தேரியும் தேராதும் ஆயோன் திரத்தனளே இத்திருவே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். ஸ்ரீசைல வம்சநிஜதாதநரசிம்மசூரே பாதாம்புஜ பிரணயனம் ததவாப்த மந்திரம் ஸ்ரீமன்றசிம்ம குருவர்ய கிருபாத்தபோதம் ஸ்ரீ தேவநாத குருமாத்மகுணாட்யமீடே. பிரிய பாகவதோத்தமுலாரா, பகவத் விஷயமனைட்டுவண்டி திருவாமிழிலோ நாலகவ சதகன்லோ நாலகவ தசகன்லோ ஏடவ பாசுரான்னி அனுசந்தானம் சேஸ்குண்டுன்னாம். ஏரிய பித்தினோடு எல்லா உலக கண்ணன் படைப்பென்னும் நீரு செவ்வே இடக்காணில் நெடுமால் அடியாரென்னோடும் நாறு துழாய் மலர்காணில் நாரணன் கண்ணி இதென்னும் தேரியும் தேராதும் மாயோன் திறத்தினடே இத்திருவே. ஈ பாசுரன்லோ விசேஷங்க பகவந்துனி யொக்க பரத்வ சின்னములేవైతే ఉంటాయ్ దానిని ఇక్కడ స్మరింపజేస్తున్నారు ఆళ్వార్. ఇంతవరకు కూడా ఆ శ్రీయపతి యొక్క సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది గుణములు ఏ ప్రకారంగా ఉంటాయో వాటన్నింటినీ కూడా స్మరింపజేసినటువంటి పరాంకుశ నాయకిగా ఉన్నటువంటి నమ్మ ఆళ్వారులు ఈనాడు ఈ పాసురంలో విశేషంగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఎటువంటిది, పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదు స్థానాలలో భగవంతుడు ఏ ప్రకారంగా ఉంటాడు, దాంట్లో పరత్వం అనేది ఏ ప్రకారంగా అక్కడ ప్రకాశిస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ మా అమ్మాయికి నిజంగానే పిచ్చి పట్టినదా లేక ఈవిడ నటిస్తున్నదా, కాకపోతే సత్యమే పలుకుతా ఉంది, సత్యం పలికినప్పుడు ఆవిడ పిచ్చితనంతో ఉన్నదని చెప్పలేకుండా ఉంటున్నామే అని ఈవిడ వాపోచున్నది. ఈవిడ అంటే కుమార్తె యొక్క ధైర్యం, అలాగే ఈవిడ కలత చెంది ఉన్నదా లేక నిజమైన స్థితిలో ఉన్నదా అని తెలుసుకోలేకపోతున్నాము. ఏది ఏమైనా కావచ్చు కానీ ఆవిడ మాట్లాడేది సత్యంగా ఉన్నది అని నొక్కి వక్కాణిస్తున్నారు ఇక్కడ ఆళ్వారులు. ఏరియ పిత్తినోడు, పిత్తిన్ పిత్తన్ అంటే పిచ్చిపట్టినవాడు అని అర్థం. ఏరియ పిత్తినోడు అంటే అంటే మించినటువంటి భ్రమలోనుండగా అని వ్యాఖ్యానం. అంటే ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక భ్రమ ఉంటూనే ఉంటుంది, భగవంతుడే భగవంతుడే అటు ఏ వస్తువును చూచినా ఆ ప్రకారంగా ఉంటుంది. కనుక ఏరియ పిత్తినోడు ఎల్లా ఉలగ కన్నన్ పడైపెన్నం, ఎల్లా ఉలగ కన్నన్ పడైపు. నా అమ్మాయి ఏం చెప్తుందంటే ఎల్లా ఉలగ సర్వలోకములంతా కూడా సృష్టించినవాడు శ్రీకృష్ణుడే, ఎల్లా ఉలగ కన్నన్ పడైపు ఎండ్రుం. ఈ దశకంలో ప్రతి పాసురంలో కూడా ఎన్నుం ఎన్నుం అని వస్తూ ఉంటుంది, ఈ ప్రకారంగా చెప్పుచున్నది అని అర్థం. ఎల్లా ఉలగ కన్నన్ పడైపెన్నుం, సర్వలోకాలు కూడా శ్రీకృష్ణుడి చేత సృష్టించబడ్డాయి, సర్వలోక స్రష్ట అతనే అని చెప్తున్నది. నీరు షెవ్వే ఇడక్కాణిల్, నీరు అనే శబ్దానికి మన్ను అనే ఒక అర్థం ఉంది, పొడి అనే ఒక అర్థం ఉంది, భస్మ అనే అర్థం ఉన్నది. ఇక్కడ నీరు షెవ్వే ఇడక్కాణిల్, అది షెవ్వే అంటే నిలువుగా అంటే ఊర్ధ్వముఖంగా ధరింపజేస్తున్నారు, కనుక ఈ భస్మాన్ని అడ్డంగా కాక నిలువుగా ఊర్ధ్వంగా ధరింపగా ఇడ నీరు షెవ్వే ఇడ
కాణిల్ ఎప్పుడైతే ఆ ప్రకారంగా ఆ ఊర్ధముఖంగా ఉన్నటువంటి ఆ మన్నును చూస్తుందో, నెడుమాల్ అడియార్, నెడుమాల్ ఆ భగవంతుని యొక్క అడియార్, వీళ్ళంతా కూడా దాసానుదాసులు. ఎటువంటి నెడుమాల్ అంటే, నెడుమాల్ అనే శబ్దానికి వ్యామోహం కలిగినటువంటి సర్వేశ్వరుని యొక్క దాసానుదాసులు, దాసభూతులు అని చెప్తున్నారు. నీరుషవ్వేగిడక్కాణిల్ నెడుమాల్ అడియార్. సరే, చెప్పిన తర్వాత ఏం చేస్తుంది? ఎండ్రు ఓడు వారి గురించి, ఆహా, ఆ భగవంతుని యొక్క దాసానుదాసులు వచ్చారు కదా, వాళ్ళని చూడాలని చెప్పి ఈవిడ పరిగెత్తుందట. నెడుమారడియార్ ఎండ్రు ఓడుం, ఈ ప్రకారంగా పరిగెత్తుంది. అలాగే నారుతుడాయి మలర్కాణిల్, అక్కడ తులసి యొక్క పుష్పమాలలు ఎప్పుడైతే చూస్తున్నదో, నారుతుడాయి మలర్ ఆ పుష్పాలను చూస్తుందో, కాణిల్ చూచిన వెంటనే నారాయణన్ కన్ని ఈదెన్నం, ఆహా, ఇది నారాయణుని యొక్క తులసీమాలుడు కదా అని ఆవిడ భావిస్తుంది, అనుసంధానం చేస్తుంది. తేరియం తేరాదుం, ధైర్యం పొందినప్పుడు, కలత చెందినప్పుడు కూడా ఇత్తిరుమాయోన్ తిరత్తినడే, ఈ పిరాట్టి ఆశ్చర్యభూతుని యొక్క విషయమునందు ఎల్లప్పుడూ కూడా అవగాహించుచున్నది అని భావిస్తున్నారు. అంటే తేరియం తేరాదుం, మాయోనంటే ఆశ్చర్య చేష్టలు అతను కలవాడు కనుక, ఈ తిరు అంటే పిరాటితో ఉన్నటువంటి భగవంతుని యందు తిరత్తినడే ఆ ప్రకారంగా అవగాహించుచున్నది అని ఈ పాశురం యొక్క సామాన్యార్థం. తన కుమార్తె వేదాంత శాస్త్రాన్ని కూడా బాగా అభ్యసించినది, అలాగే పరదేవతా పారమార్థ్యాన్ని బాగా తెలిసికొని ఉన్నది అని చెప్పడమే ఈ పాశురం యొక్క సారమన్నమాట. విశేషంగా వ్యాఖ్యాతలు చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఈమె పిచ్చెక్కి చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో, మైత్రేయాదుల వలె వెంబడించి తిరగవలసి సుమా అని తల్లిగారికి అలా ఉండినది అన్నారు. దీనికి ఏం తాత్పర్యం అంటే, పురాణరత్నం అనేటువంటి విష్ణు పురాణం, దాని యొక్క ఉపక్రమం, ఆ సమయంలో అడుగుతాడు, పరాశరం మునివరం కృతపూర్వాన్నిక క్రియం మైత్రేయ పరిపప్రచ్చ ప్రణిపద్య అభివాద్యచ, ఈ ప్రకారంగా అడుగుతాడు. పరాశరం మునివరం కృతపూర్వాన్నిక క్రియం, పరాశర మహర్షిని అక్కడ అడిగిన తర్వాత మైత్రేయుడు అడుగుతాడు. అంటే ప్రణిపాతం చేసి అభివాదనం చేసి స్వామి అని అడుగుతాడు. ఇక్కడ అదంతా ఏమీ లేదు, కానీ అన్నీ ఈవిడికి తెలుసు అనే దాంట్లో తాత్పర్యం. ఇక్కడ ఏమడుగుతాడు ఆ మైత్రేయుడు పరాశుడిని అంటే, స్వామి ఎన్మయంచ జగద్బ్రహ్మ యతశ్చైతచ్చరాచరం లీనమాసీద్ యథాయత్ర లయమేష్యతి యత్ర చ, యత్మయంచ జగత్ అంటే ఈ జగత్ అనేది ఎన్మయంగా ఉన్నది, బ్రహ్మ జగద్బ్రహ్మన్నే, యతశ్చ యతచ్చరాచరం ఎవరి నుండి ఈ చరాచరం అంతా కూడా ఉద్భవించది, లీనమాసీద్ యథా ఏ ప్రకారంగా లయాన్ని పొందింది, ఎత్ర లయమేష్యది ఎక్కడ ఇదంతా అంటే సృష్టి స్థితి లయాదులంతా కూడా ఎవరి దగ్గర జరుగుతున్నాయి అని అడిగారు. దానికి సమాధానం ఏమిటి అన్నారు, విష్టోసకాశాదుద్భూతం జగత్తత్రైవచ స్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగశ్చ సహా. ఇదంతా కూడా విష్టోసకాశాదుద్భూతం, విష్టోసకాశాత్ ఇవన్నీ కూడా ఈ జగత్ అనేది ఉద్భవించినది, జగత్తత్రైవచ స్థితం ఈ జగత్తు అతని యందే ఉన్నది, స్థితి సంయమకర్త అంటే సృష్టి స్థితి సంయమకర్త అసౌ భగవంతుడే, జగత అస్య జగశ్చ సహా అన్నీ కూడా అతనే అన్నారు. ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత ఇక్కడ వ్యాఖ్యానంలో విష్ణు సకాశాదుద్భూతమన్నారు. సకాశాత్ అనే శబ్దానికి మూడు అర్థాలని తెలియజేస్తున్నారు చక్కగా. ఇది ఎలా ఉందంటే, కాశ్రు దీప్తౌ అనే ధాతువు నుండి ఒకటేమో దీప్తివాచకమే ఉన్నది, రెండవది వచ్చి ప్రకాశరూపంగా ఉన్నది, మూడవది సంకల్ప జ్ఞాన విశిష్టం నుండి ఈ జగత్తంతా కూడా ఉద్భవించింది అన్నారు. అందువల్ల సోభిధ్యాయ శరీర స్యాత్ అని చెప్పిన రీతిగా ఇది ప్రకాశమయ
శరీర విశిష్టాది విష్ణోహో, ఇది భగవంతుడినందు పుట్టినది అన్నారు, ఉద్భవించింది అన్నారు. ఎటువంటి భగవంతుడు అన్నారు? అది ప్రకాశ శరీరాన్ని కలిగినటువంటి, ఔజ్వల్యమైనటువంటి శరీరం కలిగినటువంటి భగవంతుని నుండి పుట్టినది అన్నారు. అలాగే సమీపాత్ అన్న దానికి ఇంకొక అర్థం ఏమిటంటే, సమీ అంటే సకాశాత్ అనే శబ్దానికి కాశ సహితాత్ అన్నారు. అంటే సకాశం అంటే సమీపం అనే అర్థం. విష్ణు సమీపం నుండి ఇవి అన్నీ కూడా పుట్టినది అని చెప్పి చక్కగా తెలియజేస్తున్నారు. అలాగే ఇది ఎలా ఉందంటే, ఒక చోట చెప్తున్నారు, విష్ణో సకాశాద్ ఉద్భూతం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు మంచి వేదాధ్యయనం చేసినవాడు. అతడు పిచ్చెక్కినా కూడా అతనికి అడిగిన వెంటనే వేదం చెప్పేస్తాడు. అతని నోటి నుండి వేదం తప్పకుండా, ఏ స్థితిలో ఉన్నా కూడా, అతను నిద్రపోతున్నా కూడా తట్టి లేపితే వేదం చెప్పేస్తాడు. ఆ ప్రకారంగా ఉన్నది నా కుమార్తె యొక్క అవస్థ, నా కుమార్తె యొక్క స్థితి అన్నారు. కనుక ఏరి అపి తిరోడు ఎల్లా ఉలగ కన్నన్ పడైపెన్నం, ఎల్లా ఉలగ కన్నన్ పడైపెన్నం అంటే కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తి అపిచావ్యయ అని భారతంలో చెప్పిన రీతిగా అన్నీ కూడా అతడే అని చక్కగా తెలియజేస్తూ, ఈ జగమంతా కూడా కృష్ణుని చేత సృష్టింపబడినది అని మా పిల్ల, మా కుమార్తె పిచ్చెక్కినా కూడా ఈ సత్యమైనటువంటి మాటను చెప్పుచూనే ఉన్నది అని చెప్పి, నీరు చెవ్వే ఇడక్కాణిల్ నెడుమాల్ అడియార్ ఎండ్రు ఓడుం, నీరు చెవ్వే ఇడక్కాణి. ఇక్కడ చాలా గహనమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నీరు అనే శబ్దానికి పొడి అనే ఒక అర్థం ఉన్నదని చెప్పుకున్నాం, మన్ను అనే ఒక అర్థం ఉన్నదని చెప్పుకున్నాం, భస్మ అనేటువంటి అర్థం కూడా ఉన్నదని చెప్పుకున్నాం. ఈవిడ స్థితి ఎలా ఉన్నది అంటే, మన్నును చూడ ఆవిడ చూస్తుందా లేదా ద్రవ్యాన్ని చూస్తున్నదా లేదా అని తెలియటం లేదు. ఆ ద్రవ్యం ఏ ప్రకారంగా ధరింపబడినదిని చూస్తున్నది ఈవిడ. అలాగే వేదాంత దేశకుల వారు సచ్చరిత్ర రక్ష అనేటువంటి తమ గ్రంథంలో ఈ నామ విషయాన్ని చక్కగా తెలియజేశారు. అది మాత్రం కాదు, నమ్మాళ్వార్లు కూడా రెండు చోట్ల నీరు అనే శబ్దానికి పొడి అనే అర్థాన్ని ఇస్తున్నారు. మాయన్ తమర్ అడి నీర్ కొండు అన్నారు. ఆ మాయన్ ఆశ్చర్యభూతుడైనటువంటి తమరడి నీరు కొండు, అతని యొక్క ఆ భాగవత ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తమర్ అడి నీర్, వాళ్ళ యొక్క అడి పొడి దాన్ని తీసుకున్నారు అన్నారు. అది మాత్రం కాదు, కర్యమే నిమిషై వెళియ నీరు శిరిదేయుడం, కర్యమే నిమిషై వెళియ నీరు శిరిదేయుడం అన్నారు. అది మాత్రం కాదు, ఇంకొక చోట నమ్మాళ్వార్లు నెత్తియుళ్ నిన్నెన్నయాడం నిరమలర్ పాదంగల్ చూడి, అటువంటి ఆ లలాటంలో వాళ్ళు ఏ ప్రకారంగా ధరిస్తారు అంటే, ఏవా లలాట పలకే లసదుర్ధపుండ్రాహ అని ఆవిడ చూస్తున్నది. కనుక ద్రవ్య విషయంలో ఎటువంటి బాధపడటం లేదు, కానీ నిలువుగా ధరించినటువంటి వాళ్ళని చూసి ఈవిడ ఈ ప్రకారంగా అనుకున్నది. ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి అని చెప్పిన రీతిగా, ఆ భగవత్ సంబంధం ఏదైతే ఉందో అది మారని దేశంగా ఉన్నది. అంటే ఆ మన్నును బట్టి ధరించుడి వాళ్ళను కొని ఈవిడ భ్రమించి వీరంతా కూడా ఆ సర్వేశ్వరుని యొక్క దాసానుదాసులు కదా అని భావించినదట. నీరు శవ్వే గిడర్కాణిల్ నెడుమాల్ అడి యార్ ఎండ్రు ఓడుం, నెడుమాలడి యార్ ఎండ్రు ఓడుం. వ్యామోహం కలిగినటువంటి భగవంతుడు అతని యొక్క దాసభూతులుగా భావించి వాళ్ళ ధరించినటువంటి లలాటంలో ధరించినటువంటి ఆ మన్నును చూచి, అది ఊర్ధ్వముఖంగా చూసి వీళ్ళంతా కూడా విష్ణుదాసులు అని భావించి పరిగెత్తిందట తన కుమార్తె. నీరు చెవ్వే గిడర్కాణిల్ నెడుమాల్లడియార్ ఎండ్రు ఓడుం, ఈవిడికి ఏమి ఈవిడ ఏమి దేన్ని పట్టించుకోవటం లేదు. నారుతుళాయి మలర్కాణిల్ నారణన్ కన్ని ఈదెన్నం, తులసి లేకుండా పూజ జరగదు. కనుక ఎక్కడ తులసిని చూచినా కూడా అది భగవత్ సంబంధమని భావిస్తూ ఉన్నది. కనుక నారుతుళాయి మలర్కాణిల్ అంటే ఈవిడ ఏ ప్రకారంగా ఉన్నది అంటే, ఆ
భగవంతుని యొక్క పాదారవిందముల యందు సమర్పించబడినటువంటి తులసి ఎలాగైతే కులశేఖరాళ్వారులు జిగ్రగ్రాణ ముకుందపాద తులసి ఆ స్వామి పాదారవిందు సమర్పించినటువంటి ఆ తులసిని ఒక్కసారి మనం వాసన చూసి ఆ సంస్కారాన్ని పొంది అలా మనం తీసుకోవాలట. కనుక ఇక్కడ నారుతుడాయ మలర్కాణిల్ అంటే పరిమళాన్ని వెదజల్లేటువంటి తులసి మాలలు ఏవైతే ఉంటాయో దానిని చూచి నారణన్ కణి ఈదన్నం స్వామి ఎలా ఉంటాడండి, తోడిన మేలం నన్మార్ఫిన్ మేలం షుడర్ముడి మేలం తాళిన మేలం పునైంద తన్నందుడాయి ఉడయమ్మ అని ఎంత చక్కగా చెప్తారు. తన యొక్క దివ్యమంగళ విగ్రహం అంతా కూడా తన యొక్క శరీరమంతా కూడా భగవంతుడు తులసి మాలలతో కప్పుకుంటాట. అందుకే అభిషేకాది సమయంలో తిరుమంజనాది సమయంలో చివరగా ఆ ఎప్పుడైతే సహస్రధార అనేటువంటి ఆ తిరుమంజనం జరుగుతుందో ఆ సమయంలో భగవంతుడు అలాగే అమ్మవార్లు కూడా తులసి మాలను అంటే అది ఎలా ఉంటుందంటే చందన చర్చితమైనటువంటి ఆ విగ్రహం కదా, అటువంటి సమయంలో తులసీమాలను ధరించి భగవంతుడు ఎంతో శోభాయమానంగా ఉంటాడు. ఎందుకంటే తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే అని చెప్పిన రీతిగా కేశవప్రియురాలైనటువంటి తులసిని భగవంతుడు ధరించి ఉన్నాడు. ఇక మిగతా ఏ మాలకు కూడా ఏ పుష్పానికి కూడా ఇటువంటి వైభవం లేనే లేదు. ఆ తులసి పాతదైనా కూడా ఆ తులసిని గ్రహించవచ్చు అన్నారు. అలా నారుతుడా ఇమలర్కాణిల్ నారణన్ కణ్ణి ఈదెన్నం ఆ తులసిని షటకోపమునికి కూడా అలంకరిస్తారని చెప్తూ ఉంటారు. ఇలా ఆ సాటిలేని మేటైనటువంటి తులసి మాలను ఎప్పుడైతే ఈవిడ చూస్తున్నదో నారణన్ కణ్ణి ఈదెన్నం ఆహా ఆ దేవదేవుడు ధరించేటువంటి తులసి విశేషం కదా అని ఎంతో పొంగిపోతుందట. తేరియం తేరాదుం మాయోం తేరియం తేరాదు ఎంత చక్కటి వ్యాఖ్య. ఇక్కడ తేరియం అన్నది ఎప్పుడైతే తులసి పుష్పాన్ని చూచి ఆవిడ ఇది తులసిని అంటుంది, తేరాదుం నీరు చెవ్వే ఇడక్కాణిల్ అనుదానని. ఇది ఎలా ఉందంటే తెలివి ఎప్పుడైతే ఉంటుందో జ్ఞానం బాగా ఉన్నప్పుడు జ్ఞానం సరిగా లేనప్పుడు అంటే తెలివి లేకుండా ఉన్నప్పుడు రెండు సమయాలలో కూడా ఒకే మాదిరిగా ఉంటుందట భగవద్ విషయంలో. అదే ఇక్కడ ఆశ్చర్యం, తల్లికి కూడా అదే ఆశ్చర్యం. అక్కడ ఎలా ఉందంటే తేరియం తేరాదుం మాయోన్ తినత్తినడే ఇత్తిరువే. ఎప్పుడైనా అడుగును ఆవిడ తెలివి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అడుగు భగవంతుడే అంటుంది, దేవదేవుడే ఈ సృష్టి అన్నీ చేశాడు అంటూ. అలాగే పిచ్చిగా ఆవిడ పలుకుతూ ఉన్నప్పుడు కూడా అడుగు, అడిగినా కూడా ఒకే మాట భగవంతుడు 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 సర్వేశ్వరుడే అందరికీ కూడా రక్షకుడు అనేటువంటి మాట ఆవిడ నోటి నుండి ఎప్పుడు వస్తూ ఉంటుంది అనే తాత్పర్యం. కలత చెందినా కూడా కలత లేకున్నా కూడా ఒకే మాట ఆవిడ నోటి నుండి వస్తుంది కనుక తేరియం తేరాదుం మాయో తిరత్తినడే ఇత్తిరివే. ఈడ ఎలా ఉందంటే అనపాయిని అయినటువంటి నామితో సమానముగా వికల్పిస్తున్నది కనుక అతడి ఉద్దేశ్యం అంటే నిత్యానపాయిని అయినటువంటి శ్రీదేవితో వికల్పింపదగినదిగా ఉన్నది అని చెప్పి ఈ పాశురంలో తన కుమార్తె ఏ ప్రకారంగా ఏ సమయంలోనైనా కూడా దేవదేవుడినటువంటి శ్రీయప్పతే సర్వ అందరికీ కూడా రక్షకుడు, అతడే ప్రభువు, అతడే సృష్టి స్థితి లయకారకుడు అని ఈ ప్రకారంగా నొక్కి వక్కాణిస్తున్నారు ఆళ్వారులు. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాగిచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. ఏరియ పిత్తినోడు ఎల్లా ఉలగం కణన్ படைப்பெனும் நீர் செவ்வே இடக்கணில் நெடுமாலடியார் என்றோடும் நார் துழாய் மலர்காணில் நாரண கழ தேரியும் தேராதும் மாயோன் திரத்தனளே இத்திருவே.
ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.